తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు విద్యా సంస్థలను ప్రారంభించిన నేపథ్యంలో విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విద్యా వాలంటీర్ల సంఘం జిల్లా ప్రెసిడెంట్ బాలసాయి హరిప్రసాద్, జనరల్ సెక్రటరీ పండరి అన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించిన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసిన విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీఆర్టీలో విద్యా వాలంటీర్లకు వెయిటేజ్ కోవిడ్-19 కారణంగా మెదక్ జిల్లాలో పనిచేస్తున్న 786 మంది విద్యా వాలంటీర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఈ విషయంలో తమ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అలాగే కరోనా సమయంలో వేతనాలు సైతం మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి శంభుని రాజు, కార్యదర్శి ఖాసిం, స్వప్న, నాయకులు రాజు, హరీష్ తదితరులు పాల్గొన్నారు. విద్యా వాలంటీర్లను వెంటనే విద్యా వాలంటీర్లను వెంటనే కరోనా కాలానికి వేతనాలు అనేటువంటి విషయం కాబట్టి మీరు వెంటనే మాకు రెన్యువల్ జీవో రిలీజ్ చేసేటట్టుగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పి మేము అందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము.